ఉక్కు పరిశ్రమ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎక్కడా కూడా వెనక్కి తగ్గట్లేదు రాజకీయంగా ఎవరు ఎన్ని విమర్శలు చేస్తున్నా సరే కేంద్రం తగ్గే పరిస్థితి కనిపించట్లేదు స్టీల్ ప్లాంట్లో పెట్టుబడుల ఉపసంహార వివరాలని సీక్రెట్ కమర్షియల్ జాబితాలోకి కేంద్రం చేర్చేసింది దీంతో ఇక్కడ మనకి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ బయటకు వస్తుందా లేక రాకుండా పోతుందా అనేది కూడా తెలిసేటువంటి ఛాన్సెస్ అయితే కనిపించట్లేదు మరోపక్క విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమం ఉవ్వెత్తిన ఎగిసి పడుతోంది మొన్నటి వరకు రిలే నిరాహార దీక్షలకే పరిమితమైనటువంటి కార్మిక విద్యార్థి సంఘాలు ఇప్పుడు ఉద్యమానికి మరో రూపం ఇవ్వాలని నిర్ణయించాయి ఇటీవల ప్రధాన మోడీ వ్యాఖ్యలతో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ తప్పదని తేలిపోయింది ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రవేటీ తప్పదని ప్రధాని స్పష్టం చేశారు మరోవైపు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకి ప్రైవేటు బిడ్ దాఖలు చేసేందుకు కావాల్సినటువంటి టెక్నికల్ వివరాలతో పాటుగా ప్లాంట్కి సంబంధించిన పూర్తి వివరాలని లాభ నష్టాలని అన్ని వివరాలని పంపించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం మెయిల్ ద్వారా ఉన్నతాధికారులను కోరినట్టు తెలుస్తోంది తాజా పరిస్థితులు చూస్తుంటే ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ దిశగా అడుగులు పడుతున్నాయనేది వాస్తవం దీంతో కార్మిక సంఘాలు జాతీయ స్థాయిలో తమ నినాదం వినిపించాలనుకుంటున్నాయి ఇతర పార్టీలకు కూడా తమ ఉద్యమంతో కలుపుకుని రాజకీయ ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సంఘాల మద్దతు లభిస్తోంది బీజేపీ మినహా అన్ని రాజకీయ పార్టీ కూడా ఉద్యమంలో భాగస్వామ్యం అవుతున్నాయి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేస్తామని స్వయంగా సీఎం జగన్ కార్మిక సంఘాలకు హామీ ఇచ్చారు ఎంపీ విజయసాయి రెడ్డి సేవ్ స్టీల్ ప్లాంట్ నినాదంతో పాదయాత్ర చేశాడు అయితే వైసీపీ డబుల్ స్టాండర్డ్ అంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు ఆంధ్రప్రదేశ్లో ఒక మాట ఢిల్లీలో ఒక మాట పార్టీ మాట్లాడుతోందని విమర్శించారు సీఎం జగన్మోహన్ రెడ్డి చేతకాని తనం కారణంగానే రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాలేదన్నారు ఇరవై రెండు మంది ఎంపీలు నెగ్గినా ప్రత్యేక హోదా ఎందుకు తీసుకురాలేకపోయారని లోకేష్ గట్టిగానే ప్రశ్నించారు ఇప్పుడు విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రయోటీకరాన్ని అడ్డుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు లోకేష్ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయోటీకరణకు సంబంధించి పార్లమెంట్ కమిటీలో ఎంపీ అవినాష్ రెడ్డి సభ్యుడిగా ఉన్నారని అయినా ఆ నిర్ణయానికి ఎందుకు అడ్డు చెప్పలేకపోయారని లోకేష్ ప్రశ్నించారు తాము చేసినటువంటి సూచనల మేరకే సమాచార హక్కు చట్టం ద్వారా వెల్లడించడానికి నీతి ఆయోగ్ ఈ ఇలాంటి సీక్రెట్ కమర్షియల్ జాబితాలో చేర్చినటువంటి లెక్కల్ని బయటపెట్టే ఛాన్సే లేదు కాబట్టి కేంద్రం మరోసారి ఏపీ విషయంలో పెద్ద పిడుగు పడినట్టుగా అయింది కానీ ఇదే టైంలో చంద్రబాబు గొప్పతనం బయటపడింది అంటున్నారు ఆయన సపోర్టర్లు ఆయనే గనక సీఎంగా ఉంటే ఈ వ్యవహారాన్ని ఈ పార్టీకి సర్దుమణిగలా చేసేవారని వారి యొక్క ఆరోపణ